వైసీపీ ఓటమిపై గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాసిరకం మద్యం వైసీపీ ఓటమికి కారణమని, మద్యం తాగే వాళ్లు వైసీపీకి ఓటు వేయలేదన్నారు. మద్యం పాలసీని మార్చాలనే సజ్జల విజయసాయిరెడ్డికి చెప్పినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక పాలసీ వల్ల పేద వర్గాలు తీవ్రంగా నష్టపోయాయని, వారంతా టీడీపీకి ఓటు వేశారన్నారు. అలాగే టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన కొంతమంది నేతలు చంద్రబాబును అకారణంగా తిట్టారని, చంద్రబాబును తిట్టడం వల్ల టీడీపీ శ్రేణుల్లో కసి పెరిగిందన్నారు. అయితే వైసీపీ ఓటమిపై సమీక్షించుకుంటామని కాసు మహేష్ రెడ్డి స్పష్టం చేశారు. అనేక మంది కార్యకర్తల నాయకులతోనే మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తున్న ఒక మేజర్గా రెండు మూడు కారణాలు. సంక్షేమం బ్రహ్మాండంగా చేసింది ఈ ప్రభుత్వం, కానీ లోపాలు కనపడుతుందైతే, ఉదాహరణకు మనం తీసుకుంటే లిక్కర్లో ప్రభుత్వానికి చెడపేరు వచ్చింది అనేది వాస్తవం. అనేక సార్లు మేము సజ్జల గారికి కానీ విజయసాయిరెడ్డి గారికి కానీ చెప్పడం జరిగింది, చెడపేరు వస్తుంది, దీన్ని మనం అధిగమించాలి అని. దురదృష్టకరం, చర్యలు లేకపోవటం, మరి దాని పర్యవసానం ఈ రోజున అనేక మంది కాదు, దాదాపు 20-25% మంది రోజు ఈ లిక్కరు తాగేవాళ్ళు ఉంటారు, ముఖ్యంగా సన్నకారులు. మరి వాళ్ళు ఏదైతే తెలుగుదేశం చేసిన దుష్ప్రచారం, నాసిరకం మందు, మరి ఇది పనికిరాని మందుని అత్యధిక ధరకి అమ్ముతున్నారని తెలుగుదేశం నాయకులు చేసిన ప్రచారాన్ని వాళ్ళు నమ్మారనే మనం ఈరోజు విశ్వసించాలి. అలాగే శాండ్ మీద ఆధారం పడే వాళ్ళు, మరి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు కూడా శాండ్ పాలసీ బాగాలేదు, వాళ్ళకి ఇంకా మెరుగైన పాలసీ కావాలని వాళ్ళు ఓట్లేశారనేది కూడా మనం నమ్మాల్సి వస్తుంది.